హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో చాలామంది చదువుకున్న, జాబ్స్ లేకుండా ఉన్న నిరుద్యోగులు ఉన్నారు. అలాంటి వారి కోసం వచ్చే సంవత్సరం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త స్కీమ్ని మొదలుపెట్టారు. ఆ స్కీమ్లో చదువుకున్న నిరుద్యోగులైన యువతి యువకులకు మోటార్ సైకిళ్ళు ఇస్తున్నారు. ఎందుకు నరేంద్ర మోడీ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు, నిరుద్యోగులకి ఎందుకు ఈ మోటార్ సైకిళ్ళు ఇస్తున్నారు, మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చదువుకుని ఉండి కూడా ఎటువంటి జాబ్స్ లేక ఖాళీగా ఉంటున్నారు. పోనీ ఏమైనా పని చేసుకుందామంటే వాళ్ళ దగ్గర ఆ పనికి అవసరమయ్యే మోటార్ సైకిల్ కూడా లేకుండా ఉంటున్నారు. డెలివరీ బాయ్గా పనిచేయడానికి తప్పకుండా మోటార్ సైకిల్ కావాలి, కానీ ఆ పని చేయాలనుకున్న ఆ అబ్బాయి దగ్గర మోటార్ సైకిల్ లేక తను చేసే ఆ పనిని వదులుకుంటాడు. పోనీ ఏదైనా లోన్ కట్టి ఒక మోటార్ సైకిల్ కొనుక్కుందామంటే వారు నెలకు వేసే బిల్లు మీరు సంపాదించే దానికంటే వాళ్ళ మోటార్ సైకిల్ కట్టే బిల్లు ఎక్కువగా ఉంటుంది. అందువలన మోటార్ సైకిల్ లేక చాలామంది అబ్బాయిలు తమ జాబ్స్ని వదులుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఈ పనులు చేయాలనుకున్నా తమ దగ్గర ఒక స్కూటర్ లేక వాళ్ళు చేసే పనిని వదులుకుంటున్నారు. అలాంటి వారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్లో ఉద్యోగం లేని నిరుద్యోగులైన యువతి యువకులకు బైక్ని ఇవ్వాలని నరేంద్ర మోడీ అనుకుంటున్నారు. ఈ స్కీమ్ని కొత్త సంవత్సరంలో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఈ బైక్ వల్ల నిరుద్యోగులైన యువతి యువకులకు ఒక పని చేసుకోవడానికి మోటార్ సైకిల్ని ఇచ్చినట్టు అవుతుందని నరేంద్ర మోడీ ఈ కొత్త స్కీమ్ని జనవరి 2023 కొత్త సంవత్సరంలో మొదలు పెట్టాలని అనుకున్నారు. ఈ కొత్త సంవత్సరం నిరుద్యోగులైన యువతి యువకుల జీవితాలలో కొత్త మార్పులను తీసుకురాబోతోంది. ఉద్యోగం లేని వారి కోసం నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆలోచించి కొత్త స్కీమ్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ స్కీమ్ ద్వారా మోటార్ సైకిల్ని తీసుకొని నెల నెల కొంచెం డబ్బులను గవర్నమెంట్ వారికి కట్టేస్తే సరిపోతుంది. మీకు వచ్చే జీతంను బట్టి మీరు నెల నెల ఎంత కట్టాలో గవర్నమెంట్ వారు నిర్ణయిస్తారు. ఈ స్కీమ్ ద్వారా మోటార్ సైకిళ్లను కావాలనుకునేవారు వారి దగ్గరున్న గవర్నమెంట్కి సంబంధించిన బీపీఎల్ కార్డు ఉండాలి. ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే గవర్నమెంట్ వారు మోటార్ సైకిల్ స్కీమ్లో ఇస్తారు. ఈ కార్డు లేని వారికి ఈ మోటార్ సైకిల్ని ఇవ్వరు. మోటార్ సైకిల్ కావాలనుకునేవారు వెంటనే ఈ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను మీ దగ్గరలో ఉండే గ్రామ పంచాయతీకి వెళ్ళి అడిగితే వారు దీని గురించి మీకు వివరిస్తారు. అంతేకాకుండా ఈ స్కీమ్ ద్వారా మీకు మోటార్ సైకిల్ని పొందడానికి ఎటువంటి అప్లికేషన్లు పూర్తి చేయాలో గ్రామ పంచాయతీ వారు చెబుతారు. వారు చెప్పినట్టుగా మీరు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా మోటార్ సైకిల్ని గవర్నమెంట్ వారు ఇస్తారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా? ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.